అమ్మ నమస్తే. నమస్తే. మీ పేరు? కొమరమ్మ. కొమరమ్మ గారు, ఇప్పుడు ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా, ఏ పార్టీకి మరి ఓటు వేస్తారు? ఎందుకమ్మా ఇప్పుడు లోకల్ గా ఇప్పుడు మీ ఊర్లో మీ నాయకుడు ఎవరు? మా ఏమన్నా చేస్తారా? సేవనా పిషన్ తీసుకుంటున్నారు మీరు? ఎంత వస్తుంది మా? 2000. నెల నెల ఖచ్చితంగా వస్తుందా? ఈ నెలలో కాదు, ఈ నెల కాదు, 20 ఖచ్చితంగా. శివన్న నమస్తే నాయన, నీకు కొన్ని వార్ధన చెప్తాను. నీకు అంతేనా? ఓకే, థ్యాంక్స్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీ పేరు సరోజనమ్మ. ఓకే సరోజనమ్మ గారు, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అమ్మ, మరి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఆరు గుర్తుకు. ఎందుకమ్మా? ఆయన మాకు మంచి పనులు చేస్తాడు, ఆయన ఆయన పేరు దాని అనుకుంటున్నాను. ఏమేమి చేస్తారమ్మా మంచి పనులు? సైడ్ కాలువలు చేస్తాడు, రోడ్లు, పిల్లలకు భవిష్యత్తు కోసం కూడా ఏదన్నా చేస్తాడేమో అని. నాకు ముగ్గురు కొడుకులు చదువుకొని ఉన్నారు, ఇవ్వలకేం జాబులు కాలే, ఏమన్నా జాబులు అయితే కూడా చెప్తాడో ఏమని ఆశ ఆయన మీద. మాకు అభిమానం ఉన్నది కాబట్టి ఆయన చెప్తాం. అంటే మీ దగ్గరకు వచ్చి మీ కష్టాలు కూడా అడుగుతారమ్మా? అడుగుతాడు మంచిగానే. ఇప్పటి వరకు అయితే ఆయన గెలిచిన కానీ అన్ని మంచిగానే చేసాడు, ఇక కూడా మంచిగానే చేస్తాడన్న ఆశ మాకు. ఇప్పుడు మీరు ఇంత ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఊళ్ళో ఉంటారమ్మా? మరి అప్పుడు రాలే, గిరి చేస్తామని అనలే. ఈ అయ్యా గిరి చేస్తామని చెప్తాడు కాబట్టి అయ్యా చేయాలన్నమాట. వాళ్ళు చేస్తామని ఇంటికి రాలే, ఎప్పుడు రాలే. కాకపోయింటే ఒక్క రోజే వచ్చేది, కనపడేదే వెళ్ళిపోయేది వాళ్ళు. మరి గిరి చేస్తాము, ఈ పని మీకు చేస్తాము అని వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. అయ్యే చెప్తాడు కాబట్టి చదువుకున్న వాళ్ళకు కూడా ఏమన్నా ఇయ్యాలి. పిల్లలందరూ చదువుకొని రోళ్ళ పండి తిరుగుతాండ్రు, పనులు లేక ఉప్పరి పనులకు అటు ఇటు పోయి బాధలు పడతాను. వాళ్ళని చూస్తాయి నాకైతే మస్తు దుఃఖం అనిపిస్తాయి. వాళ్ళకు కూడా చిన్న చిన్న జాబులు అయినా ఇవ్వాలని నాకైతే ఆశ చాలా ఉన్నాయి. నాకు ముగ్గురు కొడుకున్నారు, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళతోటి పాటికి ఇంకా చాలా మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు. వాళ్ళని చూస్తాయంటే మస్తు బాధ కలుగుతుంది. నాకు ఏదన్నా జాబులు మాత్రం వాళ్ళకి ఏర్పాటు చేయాలంటే ఒకటే నేను ఎక్కువ అడుగుతాను. మరీ చేస్తారనుకుంటున్నారా? మరి ఓటేస్తున్నారు కదా, చేస్తారా ఆయన? మరి చెయ్యాలి ఇక ఆయన కూడా చెయ్యాలేదన్న. పాపం పిల్లలు, వీళ్ళు ఇవ్వనస్తులు, వీళ్ళు ఏం పనులు అవ్వబోతారని కూడా ఏదన్నా చెయ్యాలి. వీళ్ళందరూ తిరుగుతాను అయ్య కోసం, వచ్చినప్పుడు అయ్య కూడా ఏదన్నా ఒక ఏర్పాటు చేయాలి. థ్యాంక్స్ అమ్మా. అమ్మా నమస్తే. మీ పేరమ్మా? నమస్తే, నా పేరు సరే. నాకు ఇప్పుడు ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా, ఏ పార్టీకి మీరు ఓటేస్తారు? మేము సాలధర్మారెడ్డికి. ఎందుకమ్మా? ఇప్పుడు కారు గుర్తుకి. ఎందుకమ్మా? ఏమైనా చేసిరా? మీకు అన్ని చేసిండ్రు. నేను వచ్చి 33 సంవత్సరాలు అయినా మాకు ఇల్లు రాయాలి, బాత్రూమ్ రాయాలి, ఏది రాలేమో. ఎందుకు మరి మీరు రాలేదని మీ ఎమ్మెల్యే గారిని అడగలేదా? మరి చదువుకొని ఉన్నాడు. అందుకే 36 సంవత్సరాలు, 34 ధర్మరాజు చేపడితే ఆ గుర్తుకు ఎప్పటి నుంచో ఉన్నాం మేము. ఇప్పుడు మీ కార్పొరేటర్ ఎవరమ్మా ప్రెసెంట్? లోకల్ కార్పొరేటర్ కార్పొరేటర్ శివ గారు. శివన్న మీకు మంచి చేస్తారా? జీతంత పెన్షన్ మీకు అందేటట్లు బ్యాంకులో ఇవ్వకుండా మాట్లాడి ఇప్పిస్తారా? మరి ఇప్పుడు ఇంటికి అప్లై చేసుకోలేదా మరి మీరు? చేసుకుంటే రాలేదు మాకు. ఇక కష్టం చేసి నా భర్త చచ్చిపోయిన కానీ నేనే కష్టం చేసి ఇల్లు కట్టు. మరి ఇప్పుడు ఇల్లు రాకుండా కూడా శివన్న కోటేస్తారా? నేను ఎందుకు మర్చిపోదు? ఎందుకు మీకు ఇల్లు కట్టిలే కదా, కట్టియకుండా ఎత్తాం. ఇక కట్టియడా, వచ్చాక చేసిన ఏది రాకుండా కూడా నమ్మకం. నా కొడుకు ఏ నౌకరు లేదు. ఊర్లో అందరూ ఊర్లో పరిస్థితులు ఎట్టున్నాయమ్మా? రోడ్లు అవంతా ఎట్లున్నాయి? అన్ని పనిచేసి నల్లూరు రోడ్లు అవి ఇవి అన్ని. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరమ్మా? చంద్రకళ. చంద్రకళ గారు మీరేం చేస్తుంటారా అండి? బిజినెస్. బిజినెస్, ఓకే. సో మరి ఇప్పుడు ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదండి, ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారండి? ఎందుకండి? శివ చిన్న ఆయన కూడా చాలా డెవలప్ చేసిండు, రోడ్లు వేయించిన ప్రతి ఒక్కటి డెవలప్ చేసిండు. ప్రతి ఇంటికి పోయి ప్రతి వాళ్ళ సమస్య అడిగి
ప్రతిదీ డెవలప్ చేసుకుంటా వాళ్ళ సమస్యల తన కుటుంబ సభ్యులాగా తీసుకొచ్చి ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ ఇంత ముందు లేకుండా నా అమ్మ ఈ డెవలప్మెంట్ అంతా ఇంత ముందు ప్రభుత్వం హయాంలో లేదు ఉండలేను ప్రతి సర్పంచ్ వచ్చింది కానీ ఇంత డెవలప్ చేయలేదు శివ చేసినంత డెవలప్ చేయలేదు అప్పుడు కొన్ని డెవలప్మెంట్స్ కూడా లేవా కొన్ని అంటే మామూలుగా డ్రైనేజ్ పనులు చేసింది కానీ రోడ్డు డెవలపింగ్ లేదు ఇంకా వాటర్ ఫెసిలిటీ అప్పుడు మీరు ఎవరు చెప్పలేదా అండి సర్పంచ్ కి ఎవరు కంప్లైంట్ చేయలేదు మరి అప్పుడు మా చిన్న వయసు కదా మేము అంత వాళ్ళకి ఎదురుచి మాట్లాడలేకపోయింది ఓకే మరి ఇప్పుడు శివ గారికి మీ ఓట థ్యాంక్ యూ మాయ కాకుండా మిగతా వాళ్ళతో కూడా వేయించడానికి తన వజ్రాన్ని ఇంకా మెరిపియడానికి ట్రై చేస్తారు ఓకే సూపర్ వజ్రం అని అన్నారంటే ఇంకా ఆయన ఎంత మంచి నాయకుడో మనకు అర్థమవుతుంది సో మరి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నమస్తే నమస్తే మీ పేరమ్మా శాంత శాంత గారు ఇప్పుడు ఈ 16వ డివిజన్లో మళ్ళీ ఎన్నికలు జరుగుతున్నాయి కదమ్మా ఇప్పుడు మరి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఎందుకమ్మా ఏం చేశారమ్మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు ఆ మస్తులో కొన్ని ఎప్పుడు రోడ్డు పోపించింది తర్వాత ఇప్పుడు మరి ఆయన కోటేస్తారా నమస్తే మీ పేరండి నా పేరు విజయ విజయ గారు ఇప్పుడు ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా ఎవరికి ఓటేస్తారండి నేను కార్కే వద్దాం అనుకుంటాను ఎందుకండి నాకు కారు గుర్తైనా న్యాయం చేసింది కాబట్టి అన్ని పనులు చేసింది కార్పొరేటర్ చెప్పినట్టు ఆయన క్రమంగా చేస్తారు పనులు ఆయనకే ఇప్పుడు మీకు సంబంధించి ఇప్పుడు ఈ రోడ్డు ఉన్నది కదా అండి మీ కాలనీలో ఇవన్నీ కూడా ఆయనే వేపించింది ఆయనే వేపించింది వాటర్ సప్లై ఇవ్వడం బాగా చేస్తారు మాకు ఎండాకాలం కూడా పోయినసారి మంచిగా వాటర్ ప్రాబ్లం మోరీలు వేసింది రూట్లు వేసింది అన్ని సౌకర్యాలు చేసింది కాబట్టి ఆయన చేస్తాం పనులు మంచిగా చేస్తాం ఇప్పుడు ఈ కరోనా టైంలో లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బంది పడ్డారండి ప్రజలు ఎవరికి ఏ పనులు లేకుండే అటువంటి టైంలో మీకు ఏమైనా హెల్ప్ చేశారా అండి చేసింది చాలామంది చేసేవారికి బీదల కూడా చేసింది పోయిన వారికి కాదని లేదండి చేసేంత వరకు సహాయం చేసింది మరి ఇప్పుడు ఒకవేళ మళ్ళీ గెలిపిస్తే మళ్ళీ చేస్తారా చేస్తారన్న నమ్మకంతోనే కదా మేము ఇంత పట్టుదలతోని కారుకేస్తామనేది గెలిపిస్తాం కూడా శివాన్నను తప్పకుండా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ